రామాయణపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు మొదలయ్యాయి. మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మన్నాన్, రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఐ రంజిత్ కుమార్, బీఆర్ఎస్ రామాయణపేట పార్టీ పట్టణ అధ్యక్షులు బెజవాడ నాగరాజు కార్యాలయం ముందు మరియు ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో కార్యాలయ అధిపతులు జెండాలు ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవం 10వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాలు ప్రతి ఆఫీస్లో జెండా ఎగరడం కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2014లో ఎలా ఉంది తెలంగాణ, అంతకుముందు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలు పెట్టి అడుగు పెట్టడం జరిగింది. అప్పటికి తెలంగాణ ఏ విధంగా ఉంది, ఇప్పటి తెలంగాణ ఏ విధంగా ఉంది ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు మన కరెంటు కష్టాలుండే, నీళ్ళ కష్టాలుండే, రైతులకు కష్టాలుండే, ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ పథకాలు 400 చిల్లర పథకాలతో ఈరోజు సత్యశ్యామలంగా ఉంది. ఈ ఎండాకాలంలో కూడా ప్రతి దగ్గర వాటర్ ఉందంటే అది ఓన్లీ కేసీఆర్ గారి పుణ్యమే. ఎందుకంటే కాళేశ్వరం నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి ప్రతి మండలానికి నీళ్లు తీసుకొచ్చి రైతులకు చాలా మేలు చేస్తున్నాడు. రైతు బంధు, రైతు బీమా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అంటే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇంతకుముందులాగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిజరింగ్ లేకుండా డెలివరీ, నార్మల్ డెలివరీ దగ్గర నుంచి ప్రతి విషయంలో అందరికీ మేలు చేసే కేసీఆర్ గారు. ఇంకా ఆయన 100 సంవత్సరాలుండి 100 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు ముగించుకొని 10 సంవత్సరాల్లో అడుగు ప్రారంభం కానున్న దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఏ విధంగా అయితే బాధలు ఉన్నాయో, వాళ్ళ కష్టాలు ఏందో తెలిసిన బిడ్డగా, తెలంగాణ బిడ్డగా మనకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి తెలంగాణను అన్ని విధాల కాపాడుతూ తెలంగాణ రైతుల విధంగా కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, రైతులకు కానీ, మరియు తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఏ విధంగా అయితే బాధలకు దానికి సమకూర్చే విధంగా చేసి 10వ సంవత్సరానికి మనం అడుగుపెట్టిన ఈరోజు తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు మరియు మా ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర గారు సమక్షంలో రావంపేట ప్రజలకు మరియు రావంపేట పట్టణ ప్రజలకు పూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.